ఓ ముసలి రైతు ఉండేవాడు. అతనికి ఓ ముసలి గాడిద ఉండేది. అయితే ఓ రోజు ఈ గాడిద ఓ తెరుచున్న బావిలో పడిపోయింది. నీళ్లు లేవు, అందులో పడిపోయింది. 30 అడుగుల లోతుకు పడిపోయింది. అరవడం మొదలుపెట్టింది. విపరీతంగా అరుస్తోంది. ఎలాగైనా బయటికి రావాలనుకుంటోంది, కానీ ఏ దారి దొరకట్లేదు. ఆ రైతు బావిలోకి తొంగి చూసి ఇలా అనుకున్నాడు, ఈ పనికిమాలిన గాడిద బావిలో పడింది. ఇప్పుడు దీన్ని బయటికి తేవడానికి కొంత డబ్బులు ఖర్చు చేయాలి. ఈ ముసలిగాడిద వల్ల ఎలాగో ఇప్పుడు పెద్దగా ఉపయోగం లేదు. దీన్ని బయటికి తెచ్చి ఏం లాభం? ఎలాగూ 1-2 ఏళ్లలో చనిపోయేదే కదా. పైగా ఏ పని చేయటం లేదు అనుకున్నాడు. అది రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్ అయిన గాడిద ఎవరికి అవసరం ఉండదు. పనిచేసేదైతే పర్వాలేదు, కానీ రిటైర్ అయిన గాడిద ఎవరికి అక్కర్లేదు. కాబట్టి అతను ఇరుగు పొరుగు వారిని పిలిచి ఈ బావిని పూడ్చేద్దాం, ఎందుకంటే ఇది ఎలాగూ ఎండిపోయింది, ఆ గాడిద కూడా ముసల్దైపోయింది, పూడ్చేద్దాం అన్నాడు. ఇక అందరూ గడ్డపారలు తీసుకుని మట్టిని తవ్వి నెమ్మదిగా బావిలోకి వేయడం మొదలుపెట్టారు. ఆ గాడిద బెంబేలెత్తిపోయి బయటకు రావడం కోసం విపరీతంగా ఏడవసాగింది. కానీ వాళ్ళు దానిపై మట్టి పోస్తున్నారు. కొంతసేపు అయ్యాక ఉన్నట్టుండి ఆ గాడిద అరవడం ఆపి చాలా విచిత్రమైన తెలివైన పని చేయటం మొదలుపెట్టేది. తనపై మట్టి పడ్డ ప్రతిసారి ఆ మట్టిని దులిపేసుకుని ఓ అడుగు పైకెక్కటం మొదలుపెట్టింది. వాళ్ళందరూ అది చూసి ఇది నిజంగా తెలివైన గాడిదే అనుకున్నారు. తనపై మట్టి పడ్డప్పుడల్లా ఒక్కో అడుగు పైకొచ్చింది. అలా అలా బయటికొచ్చేసింది. అప్పటికే అక్కడున్న వారందరూ ఆ గాడిద తెలివితేటలను తెగమెచ్చుకుంటున్నారు. ఈ గాడిద ఎంతో తెలివైంది, అది గొప్ప పనులు చేయగలదు అనసాగారు. అప్పుడు ఆ రైతు, ఆ ముసలి రైతు కూడా భలే ఉందే అనుకుని ఒక్కసారిగా గర్వపడ్డం మొదలుపెట్టాడు. చూడండి, నా గాడిద ఎంత తెలివైన గాడిదో అన్నాడు. వెళ్ళి ఆ గాడిద వీపు నివ్వరదామని చూశాడు. ఆ గాడిద గిరుక్కున వెనక్కి తిరిగి ముఖంపై ఒక్క తన్ను తన్నింది. కథలో నీతి ఏమిటంటే, ఎప్పుడూ మీ లోపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. అది మీ ముఖం మీద తంతుంది. ఎప్పటికైనా వెనక్కొచ్చి మీ ముఖం మీద తంతుంది. కాబట్టి మీలో ఎవరైతే మీ చెత్తను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది తిరిగొచ్చి మీ ముఖం మీద తంతుంది. ఆ చెత్తను విడిచిపెట్టడానికి ఇవాళే సరి అయిన రోజు, రేపు కాదు, ఇవాళే సరి అయిన రోజు. మీరు ఆ విధంగా జీవిస్తే మీలో పొరలు పొరలుగా ఎంత చెత్త పేరుకునుందో మీరే తెలుసుకుంటారు. ప్రతిరోజు ఇవాళే సరి అయిన రోజు అనుకుని ఒక్కో పొరను తొలగిస్తే అతి తక్కువ సమయంలో, కొన్ని నెలల్లో నేను తిరిగొచ్చే సమయానికి నాకు వెలిగిపోయే అందమైన ముఖాలు కనిపించాలి. What? Yeah, yeah. Yes. What? Yes. Better. Yes, yes. You better be, okay? That's my Shri Guru.